Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jai Jagan ninadalato Chandrababu ku parents shocking counter. AP lo YCP versus TDP ga sagutunna porulo taajaga maro kelaka parinamam chotu chesukundi. YCP prabhutvam pratishthatmakanga amaloku siddhamaina English medianiki kotrulo inka anumathi labhinchaledu. అయితే ఆ లోపే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు నిరసనగా చంద్రబాబు తల్లిదండ్రులకు తాజాగా ఓ సూచన చేశారు. దీనిపై వారు అక్కడికక్కడే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. తొలుత ఇంగ్లీష్ మీడియం అమలుకు నిర్ణయం తీసుకోగానే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై విద్యార్థులు తల్లిదండ్రుల ఆమోదం తీసుకున్న ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అమలులో పెట్టేందుకు ప్రయత్నించింది. దీనిపైన కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో తుది తీర్పు కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈలోపే ఇంగ్లీష్ మీడియం అమలుకు వీలుగా స్కూళ్లలో వేగంగా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇంగ్లీష్ మీడియం అమలు చేయడాన్ని ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా జిల్లాల పర్యటనలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో భేటీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అక్కడే కౌంటర్లు పడడంతో చంద్రబాబు కాసేపు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చంద్రబాబు తల్లిదండ్రుల వద్ద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తానన్నాడు. ఇంగ్లీష్ అని కొండనాలుకకు ముందేస్తే ఉన్ననాలుకు పోయింది. దీనివల్ల మన పిల్లలంతా ముద్దబ్బాయిలుగా తయారవుతారంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆయనకు షాక్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం అమలు వల్ల కలిగే దుష్పరిణామాలను చంద్రబాబు వివరించేందుకు ప్రయత్నిస్తుండగా దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ గుమిగూడిన తల్లిదండ్రులు జై జగన్ నినాదాలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వారు జై జగన్ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఒకసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. నేను ఇంగ్లీష్ నేర్పిస్తానన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ముండ నాలుగు పోయింది. దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో తమిళనాడు